బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా రాకానపల్లి భూముల అవకతవకలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికను కలెక్టర్కు అందించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులకు 982 ఎకరాల భూమి కట్టబెట్టినట్లు నివేదికలో తెలిపారు. కుట్రలో ప్రధాన పాత్రధారిగా నాటి చిత్తూరు చేసి ప్రస్తుతం తిరుపతి కలెక్టర్లుగా ఉన్న వెంకటేశ్వర్ అండ్ టీం ఉన్నట్లు నివేదికలో తెలిపారు. పొంగనూరు ఆర్టీఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు మనోజ్ కుమార్ రెడ్డిలకు భూముల వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు తెలిపారు. వీరంతా నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడి ప్రభుత్వ భూముల మ్యుటేషన్ ద్వారా అక్రమాలు చేసినట్లు నిర్ధారించారు. డిఎన్ఎస్ భూ కబ్జా చట్టాల్లోని అక్రమ చొరబాటు, మోసం, ఫోర్జరీ తదితర సెక్షన్ల కింద వీరందరిపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. బినామీల పరమైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ కుట్రలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని, అక్రమాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అక్రమార్కులపై కేసులు పెట్టాలని ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, చిత్తూరు జిల్లా రాకానిపల్లి భూముల కబ్జాల విషయంలో అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల పాత్ర ఉంది అని చెప్పి కూడా అటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇవ్వడం మనం చూస్తున్నాం. ఈ నివేదికలో ఎటువంటి అంశాలను పొందుపరిచింది శివ? మొత్తమే చూసుకుంటే కనుక గత కొంతకాలంగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిపోయిన చిత్తూరు జిల్లా భూములకు సంబంధించి కూడా వివాదం కొనసాగుతా ఉంది. తాజాగా ఈ ఘటనకి సంబంధించి కూడా ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ విచారణకు ఆదేశిస్తూ కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పూర్తి చేసిన ప్రాథమిక నివేదికని చిత్తూరు జిల్లా కలెక్టర్ కి నిన్న రాత్రి అందజేసినట్టు కూడా తెలుస్తా ఉంది. పెద్దిరెడ్డి అనుచరులు, ఆయన బినామీలు 982 ఎకరాల భూములను కబ్జా చేసినట్లు గుర్తించారు. దీంట్లో ప్రధాన సూత్రధారి ప్రస్తుతం చిత్తూరు తిరుపతి కలెక్టరు, అలాగే నాటి చిత్తూరు చేసేగా ఉన్న వెంకటేశ్వరు అతని టీం ఉన్నట్లు కూడా దీంట్లో బాధ్యులుగా చేశారు. అలాగే పొంగనూరు ఆర్డీఓగా పనిచేసిన పులి శ్రీనివాసు, మనోజ్ కుమార్ రెడ్లు దీంట్లో ప్రమేయం ఉన్నట్లు కూడా తెలిసింది. వీరందరిపై కూడా ఎవరైతే ఒక కలెక్టరు, ఇద్దరు ఆర్డీఓలు, అలాగే కొంతమంది టీం పై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి సిఫార్సు చేసింది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్. అలాగే పొంగనూరు మండలం రాగానపల్లికి సంబంధించి 100 కోట్ల పైగా విలువైన భూమిని ప్రభుత్వం మినీ ప్రైవేటు వ్యాపార సంస్థగా మార్చేసిందని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలు కట్టబెట్టేందుకే ఈ విధంగా ప్రయత్నాలు జరిగినట్లు కూడా గుర్తించారు. అలా వీరంతా పూర్తి స్థాయిలో నేరపూరిత కార్యకలాపాలు పాల్పడి ప్రభుత్వ భూములను మ్యూటేషన్ అక్రమాలు చేసినట్లు కూడా నిర్ధారించారు. డిఎన్ఎస్ భూ కబ్జా చట్టాల ప్రకారం అక్రమాలు, చొరబాటు, మోసం, ఫోర్జరీ కేసు కింద వీటిపై కేసులు నమోదు చేసి విచారణకు ఆదేశించాలని చెప్పి కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వినానపరమైన 982 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వానికి చెందేలా చర్యలు తీసుకొని ఈ కుట్రపై సమగ్రమైన దర్యాప్తు చేస్తే ఇంకా ఎవరు ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా కొన్ని పేర్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా విజిలెన్స్ సిఫార్సు చెప్పింది. దీనిపై సమగ్రమైన విచారణతో పాటుగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి అయితే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సిఫార్సు చేసింది. రాత్మ రైట్ శివ, అయితే చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు కానీ ఇటువంటి భూ కబ్జాలు కానీ భారీ ఎత్తున జరిగాయని అర్థమవుతుంది. అయితే కూటమి ప్రభుత్వ అధికారులకి అటు ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చిన తర్వాత మరి ఎటువంటి చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం? అంటే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా నిన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ కి నివేదిక ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించి కూడా దాన్ని ఈ రిపోర్ట్ నివేదికని ఈరోజు సిసిఎల్కేకి, అలాగే ప్రభుత్వానికి భూ పరిపాలన విభాగానికి సంబంధించి ప్రత్యేక కార్యదర్శి సుసోడియాకి ఈ రోజు సాయంకాలం ఈ నివేదిక అందుతుంది. దాని తర్వాత ఆ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం సోమవారం నుంచి కూడా దీనిపై సమగ్రమైన విచారణకు ఆదేశిస్తూ ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవడానికి స్పష్టంగా విలువ తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఇంకా సమగ్రమైన దర్యాప్తు జరగాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సిఐడికి కేసు బదలాయించి సిఐడి చేత విచారణ చేపిస్తే ఇంకొన్ని వాస్తవాలు వచ్చే అవకాశం ఉందనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి గ్రామ సభలు తదితర అంశాల నేపథ్యంలో బిజీగా ఉంటున్న నేపథ్యంలో రేపు ఎల్లుండి దీన్ని సిఐడికి బదలాయిస్తూ ఉత్తర్వులు కూడా వెలువరించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.